हाय फ्रेंड्स ताजा गल्प वार्ता वे मुझे नादक रिक्वेस्ट मन चैनल द्वारा वेरे फ्रेंड आयन अड़ना वाल तमड़ी की कोई अनारो्य कालू चयि अलागे पंचे माटला तरह ब्रेन को आपरेशन जरगाई इंका एदो आपरेशन चेयर वाली सर स्तोमत लेने वाल मन चैनल रिक्वेस्ट मन चैनल द्वारा तेजेस्ते एवरना दातल मुंकोचना सायम चार आशपड़ी वीडियो चूसी मेरे एवरना सर साय से केंद कामेंट नंबर इस्ता अलागे वीडियो क्लिप चूपा चूँगी चूसर कदा फ्रेंड्स ब्रदर गारो मन चेत मन ना वंत सा दयचे मेरा एवरना सर साय से कामेंट चेंडी मरे आलस्य फ्रेंड्स मन ताजा गल्प वार्ताकते मन ताजा गल्प वार्ता कोई मुख्यांश गमनिदा मोदी मन कुवैत नीचे गमनते कुवैत नवंबर 30 తర్వాత విజిట్ వీసాలను పునరుద్ధరణ చేసేది లేదు అంటున్నారు అంటే ఇప్పటివరకు వాళ్ళు అప్పుడు మూడు నెలలు అంటే వర్క్స్ జరగలేదు కాబట్టి అన్ని ప్రభుత్వాలు బంద్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొన్ని నెలల పాటు ఎక్స్చేంజ్ చేసుకుంటూ వచ్చారు ఇంకా లాస్ట్ చివరగా నవంబర్ 30 తర్వాత ఇంకా వీసాలకు టైం పెంచేది లేదు ఫ్రీగా అంటూ తెలియజేస్తున్నారు ఆ విషయాలు ఏందో గమనిద్దాం నవంబర్ 30 తర్వాత సందర్శన వీసాల పునరుద్ధరణ ఉండదు ఆల్ అన్బా వార్తా పత్రిక ఇటీవల నివేదించింది ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత మంత్రి సందర్శకులు మరియు ఉల్లంఘించిన వారికి నవంబర్ చివరి వరకు పొడిగింపును మంజూరు చేస్తూ ఒక నిర్ణయం జారీ చేసినట్లు వెల్లడించారు దాదాపు 6 నెలలు ఈ పొడిగింపు సందర్శకులకు మంజూరు చేయబడింది ఎందుకంటే అనేక దేశాల గగనతలం మూసివేయబడింది జరిమానాలు చెల్లించకుండా ఉండటానికి గ్రేస్ పీరియడ్ గడువు ముగిసే లోపు సందర్శకులు దేశం విడిచి వెళ్ళాలని కోరారు విమానం సర్వీసులు ప్రారంభమైన తర్వాత రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై విచారణ జరిపేందుకు మరియు కువైట్ నుండి మరియు బయటికి విమానాలను సాధారణీకరించడానికి ప్రధాన ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పేపర్ సూచించింది ప్రస్తుత పరిస్థితులు అటువంటి ప్రచారాన్ని అమలు చేయడానికి అనుమతించవని సూచిస్తుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ముఖ్యంగా ఏంటంటే విజిట్ వీసాల మీద ఎవరైతే కువైట్ లో ఉంటున్నారో వీళ్ళందరూ కూడా తొందరగా అయితే వెళ్లిపోవాలని అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు వాళ్ళకి నవంబర్ 30వ తారీఖు వరకు అయితే ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఆ టైం ఇంకా ఎక్స్ట్రా పెంచే అవకాశాలు లేవన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు అన్నమాట అలాగే మరొక విషయం మనం కువైట్ నుంచి గమనించినట్లయితే సోమవారం ఉదయం ఒఫ్రా వ్యాపార క్షేత్రాలలో కార్మికుల వసతి గృహం కోసం నిర్మించిన చాలెట్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ఇద్దరు కడప జిల్లా రాజంపేట ప్రవాసులు మరణించినట్లు సమాచారం అగ్ని ప్రమాదానికి కారణానికి నిర్ధారించడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అంటే ఈ మంటలు దేనివల్ల చెలరేగాయి ఎందువల్ల అయితే ఇలా జరగడం జరిగింది అనే విషయాలు అయితే వాళ్ళు కేసు నమోదు చేసి తెలియజేస్తున్నట్టున్నారు ఇక్కడ విషయం గమనించినట్లయితే కడప జిల్లా రాజంపేటకు సంబంధించినటువంటి ఇద్దరు అయితే మరణించినట్లు తెలియజేస్తున్నారు మరి ఈ వివరాలు అయితే పూర్తిగా మనకు ఇంకా తెలియాల్సింది అన్నమాట అలాగే మరొక విషయం మనం ఇక్కడ కువైట్ నుంచి గమనించినట్లయితే సెప్టెంబర్ 1, 2020న నివాస అనుమతి గడువు ముగిసిన ప్రవాసులందరిపై చట్టాన్ని కఠినంగా వర్తింపజేయాలని రెసిడెన్సీ వ్యవహారాల విభాగాలు సంబంధిత అధికారుల నుండి సూచనలు అందుకున్నాయని సమాచారం ఇచ్చిన భద్రతా వనరులకు ఉటంకిస్తూ ఆల్ అన్బా దినపత్రిక నివేదించింది 2020 సెప్టెంబర్ 1న గడువు ముగిసిన ప్రవాసులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన 2020 నవంబర్ 30 గడువు నుండి ఎటువంటి ప్రయోజనం ఉండదని సూచించింది మార్చి నుండి ఆగస్టు 2020 చివరి వరకు వారి నివాస అనుమతి గడువు ముగిసిన వారు మాత్రమే నవంబర్ 30
గడువు నుండి లబ్ధి పొందగలరని పేర్కొన్నారు. సెప్టెంబర్ ప్రారంభం నుండి వారి నివాస అనుమతులు గడువు ముగిసిన వారు ప్రతిరోజు 2 దినార్లు జరిమానాకు చెల్లించాల్సి ఉంటుంది. పొడిగింపు పొందడానికి వారు నివాస వ్యవహారాల విభాగాన్ని సంప్రదించకపోతే 2020 సెప్టెంబర్ 1 తరువాత అనుమతి గడువు ముగిసిన వారికి ఎటువంటి పునరుద్ధరణ ఉండదని సమర్థించలేము. అటువంటి వ్యక్తులు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేయకపోతే వారు చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటానికి ప్రతిరోజు 2 దినార్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి 2020 జూన్ చివరి నుండి నివాస వ్యవహారాల విభాగాలు సందర్శకులను స్వీకరించడం ప్రారంభించాయి. ఆగస్టు 2020 ముగిసేలోపు వారి నివాస అనుమతి మరియు సందర్శన వీసాల గడువు ముగిసిన వారికి నవంబర్ 2020 చివరి వరకు స్వయంచాలక పొడిగింపు లభించిందని మూలం ఉద్ఘాటించింది. సందర్శకులు మరియు నివాస చట్టాన్ని ఉల్లంఘించే వారికి కొత్తగా మంజూరు చేయాలనే ఉద్దేశం లేదని ఈ కొత్త సూచనలు మూలం నొక్కి చెప్పింది. ప్రస్తుత గడువు నవంబర్ 30 చివరితో ముగిసిన తరువాత గడువు దేశం వెలుపల ఉన్నవారు దేశానికి వెలుపల ఉన్న 6 నెలల స్వయంచాలక మాఫీని పొందడం కొనసాగుతుందని వారు నొక్కి చెప్పారు. వారు చెల్లుబాటు అయ్యే నివాస అనుమతి కలిగి ఉంటే లేదా వారి నివాస అనుమతి ఆన్లైన్లో లేదా ఆన్లైన్ ద్వారా పునరుద్ధరించబడింది. స్పాన్సర్ యొక్క విశేషాలు మొత్తం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము దేశానికి వెలుపల ఉన్న 6 నెలల స్వయంచాలక మాఫీ పొందడం కొనసాగుతుంది అని అన్నారు. అంటే ఎవరైనా సరే మనం కోవిడ్ నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ ఒక 6 నెలల దాకా అయితే ఉండే అవకాశం ఉంది, ఆ పైన అయితే ఉండే అవకాశం లేనట్టు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా విజిట్ వీసాలు కావచ్చు, మామూలుగా అకామాలు ఎవరైనా కొట్టించుకోలేని వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా నవంబర్ 30 తారీఖు వరకు అయితే వీళ్ళందరికీ అకామాలు ఇచ్చినట్టు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు కన్నా ఎవరైనా సరే అకామాలు అయిపోయి ఉండి ఆన్లైన్లో అప్లై చేసుకోకుండా ఎవరైనా ఉంటే సమయానికైతే వాళ్ళు రోజుకు 2 దినాలు జరిమానా కట్టాల్సిన అవసరం అయితే ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనము ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఏమిటంటే, వాళ్ళు మార్చి నుండి ఆగస్టు చివరి వరకు ఎవరికైతే అకామాలు అయిపోయి ఉంటాయో వాళ్ళ వరకు అయితే లబ్ధి పొందగలరు నవంబర్ 30 వరకు అంటూ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా సెప్టెంబర్ 1 తారీఖు గడువు ముగిసిన ప్రవాసులు కంటే సెప్టెంబర్ 1 తారీఖు నుంచి ఎవరికైతే అకామాలు ముగుస్తాయో వీళ్ళందరూ కూడా పోయి అకామాలు రెన్యువల్ చేయించుకోవాలి. ఒకవేళ చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రోజుకు 2 దినాలు చొప్పున అయితే జరిమానా కట్టాల్సిందట్టుగా తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఇది కాబట్టి ఎవరైనా సరే సెప్టెంబర్ పైన ఎవరికైనా అకామాలు అయిపోయి ఉంటే దయచేసి తొందరగా వెళ్ళి మీ అకామాలను రెన్యువల్ చేసుకోవాలని మరొకసారి మన ఛానల్ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం. మార్చి నుంచి అయితే ముందు గతంలో వాళ్ళు మార్చి నుంచి ఆగస్టు వరకు ఎవరెవరికి అయితే అకామాలు అయిపోయినాయో వీళ్ళందరికి కూడా నవంబర్ 30 తారీఖు వరకు అయితే అవైలబుల్లో ఉంటాయి, ఇబ్బంది లేదు వాళ్ళకి. సెప్టెంబర్ 1 తారీఖు పై నుంచి ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వాళ్ళందరూ కూడా అకామాలు రెన్యువల్ తప్పనిసరిగా చేయించాలి. తాజా కల్పు వార్తలో మరొక విషయం మనం కువైట్ నుంచి గమనించినట్లయితే, సాధారణ జీవితానికి తిరిగి వచ్చే 5వ దశకు వెళ్లడానికి కువైట్ వాయిదా వేసినట్టు తెలియజేస్తున్నారు. ఆ విషయాలు ఒకసారి గమనిద్దాం. కువైట్ ప్రభుత్వ అధికారి ప్రతినిధి తారిక్ ఆల్ ముజ్రిమ్ 5వ దశకు తిరిగి సాధారణ జీవితానికి వెళ్లడం తదుపరి నోటీస్ వచ్చే వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 5వ దశ థియేటర్లు మరియు సినిమా థియేటర్లు పునఃప్రారంభానికి సాక్ష్యం ఇవ్వడం మరియు అన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతించడం అనమాట. సుమారంగా అయితే వీటిలో చాలా వరకు 5వ దశలో ఓపెన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ప్రస్తుతానికైతే కొద్దిగా కోసలు పెరిగే అవకాశంలో ఏమైనా ఆపి ఉండొచ్చు, మరి వెయిట్ చేద్దాం. 5వ దశ వచ్చినప్పుడు ఎటువంటి వారికి అయితే పనులు కల్పించడం కావచ్చు, మిగతా ఏ షాపులు సినిమా హాళ్ళు కావచ్చు, పెళ్లిళ్ళు చేసుకునే ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇంకా ఏమేమి ఉన్న మినహాయింపు అయితే ఉంటుంది అనేది 5వ దశ ఓపెన్ అయినప్పుడైతే ప్రారంభించినప్పుడైతే మనకు తెలియాల్సింది అనమాట. మరొక విషయం మనం కువైట్ నుంచి గమనించినట్లయితే, రాయబార కార్యాలయం వీక్లీ ఓపెన్ హౌస్ ను తిరిగి షెడ్యూల్ చేసింది అంటూ తెలియజేస్తున్నారు. ప్రతి బుధవారం ఎంబెసీ ఆడిటోరియంలో నిర్వహించే వీక్లీ ఓపెన్ హౌస్ కు కువైట్ లోని భారత రాయబార కార్యాలయం తాత్కాలికంగా షెడ్యూల్ చేసింది. రాయబార కార్యాలయం నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం వారపు బహిరంగ సభను తాత్కాలికంగా అమల్లోకి తెస్తుంది. అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తదుపరి ఓపెన్ హౌస్ షెడ్యూల్ నిర్ణీత సమయాల్లో ప్రకటించబడుతుంది. ఈలోగా రాయబార కార్యాలయం అధికారులు ముందస్తు నియామకంతో వారమంతా చిన్న సమూహంతో క్రమం తప్పకుండా డయాస్పోరాను కలవడం
కొనసాగుతుందని ఎంబసీ సమాచారం ఇచ్చింది. నియామకాల కోసం సంఘ సభ్యులందరూ కూడా committee.kuwait@me.gov.in కు రాయవచ్చు. అంతకుముందు భారత రాయబార కార్యాలయం బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించింది. ఇది కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ఇంజనీర్స్ అక్రిడేషన్ సమస్య మొదలైన వాటిపై చర్చించింది. అంటే ప్రతి బుధవారం రోజు వచ్చేసి మన జార్జ్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి బుధవారం ఒక మీటింగ్ అయితే పెట్టుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే మీటింగ్కి హాజరవ్వాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఒక అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు అనమాట. వీళ్ళందరూ కూడా గతంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్లతో ప్రారంభిస్తాము, ప్రస్తుతానికి కరోనా వైరస్ ఎక్కువగా ఉండడం వల్ల తగ్గిస్తాము, మీలో ఎవరైనా ఏదైనా తెలియజేయాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన మెయిల్కి అయితే మీరు తెలియజేయచ్చు అని అంటూ వాళ్ళు ఒక మెయిల్ ఇవ్వడం మనకు జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా మేము గతంలో ఎవరైనా పాలైన వాళ్ళు అవకాశం లేని వాళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న సమూహాల్లో అయితే వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది. మీలో కూడా ఎవరైనా సరే పోవాలనుకున్న వాళ్ళు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. తాజా గల్ఫ్ వార్తల్లో మరికొన్ని విషయాలు మనం గల్ఫ్ నుంచి గమనించినట్లయితే, మొదటిగా రియాద్ చూసినట్లయితే మక్కాలో స్పీడ్ రాడార్స్ ని ధ్వంసం చేసిన కేసులో ముగ్గురు సౌదీలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తైఫ్ ప్రాంతంలో రెండు రాడార్లను ఇద్దరు వ్యక్తులు ధ్వంసం చేయగా మరో రాడార్ ని మూడో నిందితుడు ధ్వంసం చేశాడని మక్కా పోలీస్ అధికార ప్రతినిధి మేజర్ మహమ్మద్ ఆల్ గప్తి చెప్పారు. నిందితులు ఎందుకు చర్యలు పాల్పడ్డారనేది ఇంకా తెలియరాలేదు. మొత్తానికి వీళ్ళైతే అరెస్ట్ చేయడం జరిగింది. స్పీడ్ రాడార్లు అంటే రోడ్డు మీద సైడ్ లో నిలబెట్టి ఉంటారు, అవి ఎవరు ఎంత స్పీడ్లో పోతున్నారు అనేది కెమెరాలు అని చెప్పుకోవచ్చు. వీటిని మనం కెమెరాలను అయితే ధ్వంసం చేశారు ఇద్దరు వ్యక్తులు. అలాగే మూడో వ్యక్తి కూడా ఇంకొక కెమెరాని ధ్వంసం చేయడం జరిగింది. వీళ్ళు ఎందుకు ఇలా ఈ పని చేశారనే విషయాన్ని అయితే తెలియజేయాల్సిన అవసరం ఉందన్నమాట. మరి మొత్తానికి వీళ్ళైతే కస్టడీకి తీసుకున్నారు. మరి వివరాలు అయితే మనకు ఇంకా తెలియాల్సిందైతే ఉందన్నమాట. మరొక విషయం మనం యుఏఈ నుంచి గమనించినట్లయితే, యుఏఈలో పరీక్షించబడుతున్న కరోనా వ్యాక్సిన్ ను వాడేందుకు అత్యవసర ఆమోదం ప్రకటించినట్టు యుఏఈ ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ మంత్రి అబ్దుల్ రెహమాన్ బిన్ మొహమ్మద్ ఆల్ ఒహైస్ అన్నారు. మొదటి మరియు రెండవ పరీక్ష దశల టీకా ఫలితాలు సురక్షితమైన, సమర్థవంతమైన మరియు సరైన ప్రతిస్పందనను అందించినందున ఈ ఆమోదం తెలిపినట్టు ఓవైస్ వివరించారు. వైరస్ బారిన పడే ప్రమాదం ఉన్న ఫ్రంట్ లైన్ కార్మికులకు ఈ టీకా అందుబాటులో ఉంటుందని మంత్రి ప్రకటించారు. ఇది వారిని ప్రమాదాల నుండి రక్షిస్తుంది. దశ మూడు యొక్క చివరి దశలో టీకా అధ్యయనాల ఫలితాలు ప్రభావవంతంగా ఉండడమే కాకుండా బలమైన ప్రతిస్పందనకు కారణమయ్యింది. వైరస్ ప్రతిరోధకాలను సైతం ఉత్పత్తి చేస్తోంది. టీకా భద్రతపై అధ్యయనాలు సానుకూలం మరియు సురక్షితం అని తేలింది అని ఆల్ ఓనైస్ అన్నారు. క్లినికల్ ట్రయల్ సరైన మార్గంలో పయనిస్తున్నాయి. ఇప్పటి వరకు అన్ని పరీక్షలు విజయవంతమయ్యాయి అని కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ నవాల్ ఆల్ ఖాబీ అన్నారు. అధ్యయనం ప్రారంభమైన 6 వారాల్లోపు 31,000 మంది వాలంటీర్లు క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు నివేదించబడిన దుష్ప్రభావాలు ఇతర టీకా మాదిరిగా తేలికపాటి మరియు ఊహించనివే. తీవ్రమైన దుష్ప్రభావాలు ఏవీ ఎదుర్కొనలేదు. శరీరంలో యాంటీబాడీ ఉత్పత్తి పరంగా ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 1,000 మంది వాలంటీర్లపై ఈ టీకా పరీక్షించగా ఎటువంటి సమస్యలు తలెత్తకపోవటం ఏంటో సంతృప్తినిస్తోంది అని ఆమె చెప్పారు. మొత్తానికి ఇక్కడ ఏదో వాళ్ళు ఒక వ్యాక్సిన్ అయితే ట్రయల్స్ చేస్తున్నట్టు యుఏఈలో మనకు అర్థమవుతా ఉంది. ఈ యుఏఈలో యొక్క వ్యాక్సిన్ వచ్చేసి దాదాపు వాళ్ళు చాలామంది 31,000 మంది మీద ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చినట్టు, అలాగే ఎప్పటికీ ఉంటాయి కదా షుగరు బీపీ ఇలాంటి కంటిన్యూషన్లో ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళ మీద కూడా 1,000 మంది అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారితో 1,000 మందిని తీసుకొని వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేస్తే అక్కడ కూడా మంచి సంతృప్తినిచ్చే ఒక ఫలితాలు వస్తున్నట్టు వాళ్ళు తెలియజేస్తున్నారన్నమాట. ఇదే విధంగా జరిగితే ఒక గుడ్ న్యూస్ అని కూడా మనం ఈ విషయాన్ని తెలియజేసుకోవచ్చు. మరొక విషయం మనం బహ్రెయిన్ నుంచి గమనించినట్లయితే, ఆసియా జాతీయుడు నార్కోటిక్స్ ని కింగ్డమ్ లోకి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోర్నిక్స్ సైన్స్ డైరెక్టర్ జనరల్ వెల్లడించిన వివరాల ప్రకారం యాంటీ డ్రగ్స్ పోలీస్ 28 నిందితుడిని బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు ఇంటెస్టి ఐర్స్ లో నార్కోటిక్స్ ని గుర్తించారు. ఎక్స్రే ద్వారా వాటిని గుర్తించి బయటకు తీశారు. శరీరంలో డ్రగ్స్ దాచి స్మగ్లింగ్ చేయడం చాలా కాలం నుంచి జరుగుతున్నదే కాగా
నిందితుడు నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ 1,08,000 బహ్రెయిన్ దినార్స్ గా ఉంటుందని పేర్కొన్నారు అధికారులు. నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి అప్పగించారు. శరీరంలో దాచిపెట్టుకొని స్మగ్లింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని అయితే పట్టుకోవడం జరిగింది బహ్రెయిన్ లో. మరి అతను దాదాపు 1,08,000 యొక్క బహ్రెయిన్ దినారంలో వెలుగు చేసేటువంటి స్మగ్లింగ్ చేయడం చూసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మొత్తానికి కేసు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి, తనకు తగిన శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి తాజా గల్పు వార్తలో మరొక విషయం మనం బహ్రెయిన్ నుంచి గమనించినట్లయితే, బహ్రెయిన్ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ అలాగే వాటర్ బిల్స్ నుంచి బహ్రెయినీలకు ఊరట కల్పించింది. 3 నెలల పాటు బిల్లు నుంచి బహ్రెయినీలకు ఈ వెసులుబాటు దక్కుతుంది. గత ఏడాది సమయంలో వచ్చిన బిల్లులు మొత్తానికి సమానంగా ఈ రద్దు వర్తిస్తుంది. కాగా అన్ని బ్యాంకులలోనూ ఇన్స్టాల్మెంట్స్ ని పౌరుల కోసం పోస్ట్ ఫోన్ చేయాలని, కరోనా నేపథ్యంలో ఇది అందరి బాధ్యత అని సెంట్రల్ బ్యాంకుకి బహ్రెయిన్ గవర్నమెంట్ సూచించింది. కాగా ఇటీవలే బహ్రెయిన్ $11 బిలియన్ ప్యాకేజీని ప్రైవేట్ సెక్టార్ కోసం కేటాయించింది కరోనా ఉపశమన చర్యల్లో భాగంగా. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ చాలా గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ అలాగే వాటర్ బిల్లు అనేది వాళ్ళు పూర్తిగా రద్దు చేస్తున్నట్టు కొద్ది కాలం పాటు వాళ్ళు తెలియజేస్తున్నారు. 3 నెలల పాటు బిల్లులు అవసరం లేదన్నారు. ఇది నిజంగా బహ్రెయిన్ లో ఉన్నట్టు వారికి వాటర్ బిల్లు అలా కరెంటు బిల్లు విషయంలో ఒక గుడ్ న్యూస్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు అన్నమాట.